బోరుకట్టె అనిల్ను పోలీసులు ఈరోజు కస్టడీకి తీసుకున్నారు. బీజేపీ నేతలపై దాడి కేసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జ్వరం కారణంగా హాజరు కాలేనని బోరుగడ్డ కోర్టుకు వివరించారు. అయితే న్యాయస్థానం మాత్రం విచారణకు వెళ్లాలని స్పష్టం చేస్తుంది. బోరుగడ్డ అనిల్ను పోలీసులు ఈరోజు కస్టడీకి తీసుకోనున్నారు. బీజేపీ నేతలపై దాడి కేసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జ్వరం కారణంగా హాజరు కాలేనని బోరుగడ్డ కోర్టుకు వివరించారు. అయితే న్యాయస్థానం మాత్రం విచారణకు వెళ్లాలని స్పష్టం చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రవికృష్ణ జన్మతారు. రవికృష్ణ, ఇంకా కోర్టు ఏం చెప్పింది? ఎన్ని గంటలకి కస్టడీకి తీసుకుంటున్నారు పోలీసులు? సతీష్, బోరుగడ్డ అనిల్ ఎవరైతే రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఉన్నారో అతను ప్రెజెంట్ అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతనికి సంబంధించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా గతంలో అతను చేసినటువంటి అరాచకాలు ఏ విధంగా మీద అదే విధంగా ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఒకటొకటిగా కూడా కేసు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రెజెంట్ ఈ రోజు అతన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మంగళగిరికి సంబంధించి ఆయన ఎక్కడైతే మొన్న చేసినట్టు అరాచకాలు ఉన్నాయో అరాచకాలు సంబంధించినటువంటి అంశం మీద అతన్ని అయితే మాత్రం ఈ రోజు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కస్టడీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఉన్నారు. ప్రధానంగా కూడా ఆ బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళ మీద దాడికి ప్రయత్నించాడు, దానికి సంబంధించి కేసు నమోదైంది. ఆ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు అక్కడ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఆయన్ని ప్రెజెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ని ఈ రోజు 10 గంటలకు అక్కడి నుంచి తీసుకొని 11 గంటలు 11:30 ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక రోజు పాటు అతన్ని విచారిస్తారు. ప్రధానంగా కూడా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి క్రమంలో నిన్న కూడా అతను మంగళగిరికి సంబంధించి వేరే కేసు సంబంధించిన వ్యవహారంలో తీసుకురావడం జరిగింది. అక్కడ మంగళగిరి కోర్టుకు సంబంధించి తన అనారోగ్యంతో ఉన్నట్టుగా కూడా నిన్న తెలియజేశాడు. అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి మెడికల్ సర్టిఫికెట్ లేని కారణంగా కూడా తిరస్కరించారు. వెంటనే నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. మళ్ళీ ఈ రోజు ఉదయం అతన్ని సెంట్రల్ జైలు నుంచి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. ప్రధానంగా కూడా గతంలో అతను చేసినటువంటి బీజేపీ నాయకుల మీద దాడికి ప్రయత్నించినటువంటి క్రమంగానే ఉంది. ఆ తర్వాత స్పెషల్ ఫోర్స్కు సంబంధించి వాళ్ళ మీద దుర్భాషలాడినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో విచారణ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో జరగనుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.